ఈ మధ్య ఎక్కడ చూసినా 500 1000 నోట్ల బ్యాన్ గురించే. ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియదు, కానీ ఇది చేసి చాలా మంచి పనులే చేశారు నరేంద్ర మోదీ గారు అని ప్రజలు అనటం మాత్రం మనం వింటూనే ఉన్నాం. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ నరేంద్ర మోదీ గారి గురించి. గుజరాత్లోని ఒక మారుమూల గ్రామంలో ఛాయ్ అమ్మడం ద్వారా మొదలుపెట్టిన జీవితం అనేక మలుపులు తిప్పింది. శాసన మండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశ ప్రధాన మంత్రి పదవి అధిష్ఠించారు. ఇన్ని సాధించిన ఇతను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1950 సెప్టెంబర్ 11 గుజరాత్లోని మెహ్సానా జిల్లాలోని వాత్ నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ గారు పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. 1970 విశ్వ హిందూ పరిషత్తులో చేరారు. గుజరాత్లోని ఒక మారుమూల గ్రామంలో ఛాయ్ అమ్మడం ద్వారా మొదలుపెట్టిన జీవితం అనేక మలుపులు తిప్పింది. శాసన మండలి సభ్యుడుగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు నరేంద్ర మోదీ గారు. 1987 నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్ది కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990 లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు, 1992 మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ రథయాత్రకు ఇన్ఛార్జిగా పనిచేశారు. 1998 భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్లో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబర్లో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్ఠించింది. అప్పటి నుంచి మే 21, 2014 ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు. మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2002 గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బోగి దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కలిగించాయి. దేశవ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 2002 ఎన్నికలు డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాల్లో విజయం చేకూర్చి వరుసగా 2వ ముఖ్యమంత్రి అయ్యారు. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి మంచి ఉత్తమమైన పరిపాలనా కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. ఈ విషయంలో మొదట్లో మోదీ గారికి అడ్డు తగిలినప్పటికీ కొంతమంది ఆ తర్వాత మోదీని అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. మే 26, 2014 నరేంద్ర మోదీ గారు భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతని వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నరేంద్ర మోదీకి 4 సోదరులు 1 సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడూ ల్యాప్టాప్ ఉంచుకుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకున్నది అస్సలు లేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోడీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రులు వంటి పదవులను అధిష్ఠించిన వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతూ ఉంటారు, రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. కానీ మోదీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణులు ఎవరి జీవితం వారిదే. తన తండ్రి దామోదర్ దాస్ మరణించగా తల్లి హీరాబెన్ మోదీ వద్దనే ఉంటారు. మోదీ గారు శాకాహారి. మోదీ గారి రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుజరాత్లోని మొహసానా జిల్లాలో వాత్ నగర్ పట్టణంలో 17/9/1950 దామోదర్ దాస్ మల్చంద్ మోడీ హీరాబెన్ మోడీకి 3వ సంతానంగా
మోడీ జన్మించారు. రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు. బాలుడిగా ఉన్నప్పుడే 1960లో భారత్ పాక్ మధ్య యుద్ధ సమయంలో రైల్వే స్టేషన్లో సైనిక సేవలు అందించారు. గుజరాత్లో పలు సామాజిక రాజకీయ ఉద్యమాల్లో క్రియాశీలత పాత్ర. చిన్న వయసులోనే వివాహం అయిందని స్థానిక మీడియా పేర్కొంటుంది, కానీ ఆయన దాన్ని బహిరంగంగా ఎక్కడా ప్రకటించలేదు. చిన్నతనంలో సోదరుడితో కలిసి బస్టాండ్లో టీ కొట్టు నడిపారు. ప్రచారకగా జీవితాన్ని ప్రారంభించే వరకు గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్లో విధులు నిర్వహించారు. నాగపూర్లో ఆర్ఎస్ఎస్లో శిక్షణ. గుజరాత్లో ఏబీవీపీ బాధ్యతలు చేపట్టారు. 1987లో భాజపాలో చేరిక. 1988 నుంచి 1995 మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర వహించారు. 1995లో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో పాటు 5 రాష్ట్రాల వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు అతనికి. 1998లో భారత ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి. 7వ తేదీ 10వ నెల 2001లో కేశుభాయ్ పటేల్ స్థానంలో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక. 2002లో 2వ దఫా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2007లో 3వ దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2012లో 4వసారి ముఖ్యమంత్రిగా రికార్డు విజయం పొందారు. 2013లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియామకం. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్యం బాధ్యతలు తీసుకున్నాడు. 11వ తేదీ 9వ నెల 2013లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యాడు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీతో సాధించి పెట్టి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడానికి సిద్ధంగా ఉన్నారు. మే 21, 2014 ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మే 26, 2014 ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కష్టపడితే ఎలాంటి వ్యక్తి అయినా ఏదైనా సాధించవచ్చు అని మోదీ గారు నిరూపించి చూపించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.